గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల బాత్రూంలో కెమెరాలు పెట్టినటువంటి ఒక అనుమానం అని మేనేజ్మెంట్ అంటుంది. ఐ మీన్ పెట్టారు, మాకు ఆధారాలు ఉన్నాయి, మా దగ్గర పక్క ఇన్ఫర్మేషన్ ఉందని కాలేజీలో స్టూడెంట్స్ అంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి అంతర్యుద్ధంలో నాకు తెలిసిన వరకు పొరపాటంతా కూడా మేనేజ్మెంట్ వైపే కనిపిస్తుంది. బాత్రూముల్లో కెమెరాలు పెట్టారు అన్న ఆ యొక్క న్యూస్ స్ప్రెడ్ అయింది అంటే, అది నిజమైనా అబద్ధమైనా సరే సీరియస్ ఇష్యూ, అది నిజమైనా అబద్ధమైనా బట్ ఇట్ ఈస్ ఎ సీరియస్ ఇష్యూ. గర్ల్స్ వాష్రూమ్స్కి సంబంధించిన కెమెరాల్లో వచ్చిన ఏ వీడియో అయినా సరే సోషల్ మీడియాలోకి వెళ్ళిందంటే చాలా ప్రమాదకరమైనది. అమ్మాయిలకు సంబంధించిన సోషల్ మీడియాకి వెళ్తే ప్రాబ్లం అయిపోయింది. ఓకే, సో దట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ. ఆ ఎమర్జెన్సీలో ఈ పిల్లలు కాలేజీలోకి వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు మేనేజ్మెంట్ మీరు ఆధారాలు చూపించండి అని అన్నారు అని ఒక అమ్మాయి చెప్తుంటే ఇంటర్వ్యూలో విన్నా. హౌ ఇర్రెస్పాన్సిబుల్ దిస్ ఇస్, రియల్ ఇట్ ఈస్ ఎన్ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్. అది ఒక అమ్మాయిలు వచ్చి సార్ బాత్రూముల్లో కెమెరాలు పెట్టారంట అని చెప్పేసి మేనేజ్మెంట్ దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు వాళ్ళు వెనక ఎంతో డిస్కషన్ జరిగితే తప్ప మేనేజ్మెంట్ దాకా రారు పిల్లలు. బికాజ్ ఐ నో ఐ వర్క్డ్ మోర్ దెన్ 25 to 30 years ఇన్ ద టీచింగ్ ఫీల్డ్లో. ఒక 25 to 30 years సేమ్ ఇంజనీరింగ్ కాలేజీలోనే టీచ్ చేశాను కాబట్టి స్టూడెంట్స్ సైకాలజీ ఐ కెన్ గెస్ ద స్టూడెంట్ సైకాలజీ ఏంటంటే, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు వెనక డిస్కషన్ చేసుకొని అప్పుడే ఫైనల్గా మేనేజ్మెంట్ దగ్గరికి పోతారు పిల్లలు. అది కూడా తప్పని పరిస్థితి అనుకుంటేనే పోతారు. మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి స్టూడెంట్స్, అది కూడా అమ్మాయిలు గర్ల్స్ వెళ్ళి కంప్లైంట్ చేశారు అని అంటే, ఇక తప్పని పరిస్థితి అనుకున్నప్పుడు వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేసినప్పుడు యూ షుడ్ నాట్ టేకింగ్ ఇట్ సీరియస్. చెప్పారు ఎవరో, జాగ్రత్తగా ఉండండి అమ్మా, గర్ల్స్ వాష్రూమ్లో కెమెరాలు పెడుతున్నారని ఎవడో లీక్ చేశాడు అనుకోండి మ్యాటర్ని, వీళ్ళొచ్చి చెప్పినప్పుడు యూ షుడ్ నాట్ టేకింగ్ ఇట్ ఇస్ వెరీ సీరియస్. దానికి ఈ రెమెడీ ఏంటి, నిజంగా ఇది జరుగుతుందా, మనం పట్టుకుందాము అని మీరు చెప్పాల్సిందని మేనేజ్మెంట్ దానికి వాళ్ళు ఎంకరేజ్ చేసినట్టు మాట్లాడినా పర్లేదు, కానీ ఆధారాలు తీసుకురండి అని అంటే గర్ల్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఆధారాలు? వచ్చి మీ పిల్లలు వచ్చి, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, మా పిల్లలు వచ్చి వాష్రూమ్లో ఎవరు సీక్రెట్ కెమెరాలు పెట్టే డాడీ అంటే నేను ప్రూఫ్ అడుగుతానా? నా పిల్లలకు నేను ప్రూఫ్ అడుగుతానా? ఏ తండ్రి కానీ ఏ తల్లి కానీ ఆడపిల్లలు వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు ప్రూఫ్ అడగరు, నమ్ముతారు, పిల్లలు నమ్ముతారు. మరి అలాంటప్పుడు ఆడపిల్లలు అందరూ వచ్చి మీ దగ్గరికి సీక్రెట్ కెమెరాలు పెట్టాను అనుమానాలు వస్తాయని చెప్పినప్పుడు మీరు ప్రూఫ్ అడుగుతారా పిల్లల్ని, కాలేజీ పిల్లల్ని? మీ పిల్లలైతే అడగరుగా ప్రూఫ్. అదొకటి ఇర్రెస్పాన్సిబుల్ అగ్గా అనిపించింది. అమ్మాయిల మధ్య జరుగుతున్న ఒక వాట్సాప్ చాటింగ్లో, ఆ చాటింగ్లో ఏమని వాళ్ళు మాట్లాడుకుంటారంటే, అమ్మాయి 4th year స్టూడెంట్ అంట, వాళ్ళ నాన్న పొలిటీషియన్ అంట. అయితే సో వాట్ పొలిటీషియన్? అయితే అమ్మాయి వాష్, ఇప్పుడు అన్ఫార్చునేట్లీ వన్ గర్ల్ గర్ల్స్ వాష్రూమ్లో కెమెరాలు పెట్టడం అని మరి అమ్మాయికి మైండ్ మరి సరిగుందా లేదో, ఓకే, మరి అదెందుకు చేసిందో తెలియదు. మరి ఆ పిల్ల షీ నోస్ వాట్ హ్యాపెన్స్, అమ్మాయిల యొక్క ఫోటోలు తీసుకొని బయటకు వెళ్తే ఏమైద్ది అనేది ఒక అమ్మాయిగా అమ్మాయికి తెలుసు. మరి ఆ అమ్మాయి ఎందుకు కోఆపరేట్ చేసిందో మనకు తెలియదు. ఓకే సార్, పొలిటీషియన్ కూతురు అంట అన్నారని చూసాను. సో వాట్ పొలిటీషియన్ కూతురు అంటే, ఏ పార్టీ పొలిటీషియన్ కూతురు? సాక్షిలో జనసేన అని చెప్పి వేస్తున్నారు, సాక్షిలో జనసేన నాయకుడు అని సాక్షిలో వస్తుంటే చూశాను. మోర్ ఓవర్ ఆ ఫాదర్ ఫోన్ చేసి, ఐ మీన్ వాళ్ళు కాలేజీకి వచ్చి, మా అమ్మాయి పేరు కనుక మీరు బయట పెడితే మీ మీద డ్రగ్స్ కేసేస్తాను అని బెదిరించాడట పొలిటీషియన్. కాబట్టి డ్రగ్స్ కేసేస్తాను అని బెదిరించాడు అంటే అర్థం ఆ కాలేజీలో డ్రగ్స్ జరుగుతుందనే అర్థం, దాని అర్థం అదే. ఫాదరు మా అమ్మాయి పేరు బయటకు వస్తే డ్రగ్స్ కేసు పెట్టి మిమ్మల్ని ఇరికిస్తాను అని అన్నారు అని అంటే అర్థం కాలేజీలో డ్రగ్స్ అనేవి సర్క్యులేట్ అవుతున్నాయా,
డ్రగ్స్ను అమ్ముతున్నారా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో? అది ఇది ఇంకో కొత్త ఐ మీన్ కొత్త ఇష్యూ బయటకు వచ్చింది. రెండు సీరియస్ ఇష్యూసే, డ్రగ్స్ కూడా సీరియస్ ఇష్యూనే, రైట్? ప్రిన్సిపాల్ అన్నాడట, మీకేమైనా ఉంటే బయటికి వెళ్ళి చూసుకోండి కానీ ఇక్కడ కాలేజీలో కాదు అని. అదేంటి గురు, కాలేజీ ఇన్సైడ్ ద క్యాంపస్లో హాస్టల్స్ కట్టారు, హాస్టల్ ఏం బయట లేదు కదా, ఆ హాస్టల్ ఏం ప్రైవేట్ హాస్టల్ కాదు కదా, గుడ్లవల్లి ఐ థింక్ ఇట్ ఈస్ అన్ అటానమస్ కాలేజ్, ఐ థింక్ అది విదిన్ ద క్యాంపస్లోనే హాస్టల్స్ కూడా ఉన్నాయి అనుకుంటా. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను ఎప్పుడే లోపలికి వెళ్ళా, బట్ జనరల్లీ అటానమస్ కాలేజెస్ అన్నింటిలో కూడా క్యాంపస్లోనే హాస్టల్స్ ఉంటాయి. ప్రైవేట్ హాస్టల్స్ రన్ చేయరు, కాలేజ్ మేనేజ్మెంటే హాస్టల్స్ రన్ చేస్తారు. మరి కాలేజ్ మేనేజ్మెంట్ హాస్టల్స్ రన్ చేసినప్పుడు మీ హాస్టల్లో మీది జరిగినప్పుడు మీరు బయటికి వెళ్ళి చూసుకోండి ఏమైనా ఉంటే, ఇక్కడ కాలేజీ పేరు బయటకు వస్తే చెడ్డ పేరు వచ్చింది అని అంటే మీకేమైనా బయటికి వెళ్ళి చూసుకోండి అన్నారు ప్రిన్సిపల్ అన్నారని చెప్పి చెప్తున్నారు. సో ఎటు చూసినా సరే ద మిస్టేక్ ఈజ్ ఫౌండ్ ఫ్రమ్ మేనేజ్మెంట్, కాలేజ్ మేనేజ్మెంట్ 100% కాలేజ్ మేనేజ్మెంట్ తరఫున తప్పు కనిపిస్తుంది. అండ్ ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన అంత పెద్ద మంది పిల్లలు బయటకు వచ్చి గొడవ చేస్తుంటే, వీ వాంట్ జస్టిస్ అని లక్షల మంది గొడవ చేస్తుంటే అంత తొందర ఏంటి? ఆయన తొందరగా ఇది ఏం లేదు, ఫేక్ న్యూస్, సీసీ కెమెరాలు అట్లాంటి సీక్రెట్ కెమెరాలు ఏం లేవు అని అని తొందరపడి ప్రకటించడం అనేది అది ఇంకా స్తోపులాట. పిల్లలకు గొడవ వచ్చేసి అది పెద్దగా ఆమె దాడికి దిగితే ఇంకా ప్రమాదం జరిగిండేది కదా. స్టూడెంట్స్ ఫోర్స్గా ఏంటి మీరు, వాళ్ళు నమ్ముతున్నారు, ఒకటి కెమెరాలు పెట్టారు నమ్ముతున్నారు, పిల్లలందరూ రోడ్ల మీదకి వచ్చారు, అందరు కలిసి ఒకే ప్లేస్లో ఉన్నారు, ఆ టైంలో మీరు ఏమి రెచ్చగొట్టినా సరే వాళ్ళు మళ్ళీ దాడులు జరిగాయంటే మళ్ళీ అది ఇంకా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. తొందర ఎందుకు పోలీస్ ఆఫీసర్లకి, వెంటనే ఇన్వెస్టిగేషన్ చేయకుండా వాళ్ళని ఎంక్వైరీ చేయకుండా మీరు అప్పటికప్పుడు ఇది ఫేక్ న్యూస్ అని ప్రకటించాల్సిన అవసరం ఏంటి? ఇదే ఇష్యూ నారాయణ కాలేజీలో జరిగింది. నారాయణ కాలేజీలో మేల్ సెక్షువల్ అబ్యూస్ జరిగింది, ఆ పిల్లోడు చనిపోయాడు, దూకి చనిపోయాడు నారాయణ డెంటల్ కాలేజీలో. ఒక అబ్బాయిని సెక్షువల్ అబ్యూస్ చేస్తే ఒక అబ్బాయిని వేరే అబ్బాయి సెక్షువల్ అబ్యూస్ అంటే అదొక ర్యాగింగ్ కాదు, ఏమంటారు ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరిగిన గొడవ అని చెప్పేసి చనిపోయాడు అని చెప్పి సింపుల్గా క్లోజ్ చేసి పడేశారు దాన్ని. వాళ్ళన్న క్లియర్గా చెప్తున్నాడు సెక్షువల్ అబ్యూస్ జరిగింది మా తమ్ముడి మీద అని చెప్పి వాళ్ళన్న చెప్తున్నాడు, నాకు మెసేజ్ పెట్టాడని చెప్పాడు నారాయణ రెంటల కాలేజీలో. అంటే అధికారంలో ఉన్నటువంటి కాలేజీల్లో ఏమి జరిగినా సరే బయటికి రానివ్వరా, వ్యవస్థలు మేనేజ్ చేస్తారా? బట్ ఇక్కడ కాలేజీ మేనేజ్మెంట్ పోలీస్ ఆఫీసర్లు తొందరపడి స్టేట్మెంట్లు ఇచ్చారని నాకు అనిపించింది. ఇది ఇర్రెస్పాన్సిబుల్గా నేను భావిస్తున్నాను, యాజ్ పర్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ.